నమస్కారం. ధర్మ సందేహాలు కార్యక్రమానికి స్వాగతం. సహజంగా సమాజంలో ప్రతి ఒక్కరికి ఏదో ఒక సందర్భంలో ఒక సందేహం కలుగుతూ ఉంటుంది. మరి ఆ సందేహాన్ని ఎవరు నివృత్తి చేస్తారు? అందుకే భక్తి టీవీ నిర్వహిస్తోంది ధర్మ సందేహాలు కార్యక్రమం. ప్రపంచవ్యాప్తంగా ఉన్న భక్తి టీవీ ప్రేక్షకులకు కలిగినటువంటి సందేహాలను ఉత్తరాలు, ఈమెయిల్స్ ద్వారా మాకు రాసి పంపిస్తున్నారు. ఈనాటి కార్యక్రమంలో వాటిని నివృత్తి చేయడానికి మన ముందున్నారు ప్రముఖ ఆధ్యాత్మిక యాత్రికులు బ్రహ్మశ్రీ కాకునూరి సూర్యనారాయణమూర్తి గారు. వారిని అడిగి తెలుసుకుందాం. నమస్కారం అండి గురువుగారు. నమస్కారం అమ్మా. గురువుగారు, మొదటి ఉత్తరం చూద్దామండి. తుని నుండి మధుసూదన్ గారు పంపించారు. ఈశాన్యం దిక్కున దేవుణ్ణి పెట్టే వీలు లేకపోతే ప్రత్యామ్నాయం ఏంటి అని అడుగుతున్నారు. ఈశాన్యంలో దేవుడి కోసమని ప్రత్యేకంగా గదిని నిర్మించే అవకాశం కానీ, దేవుని కోసం ప్రత్యేకంగా ఒక స్థలం ఏర్పాటు చేయడానికి కానీ వీలు లేనట్లయితే ఇంటిలో దక్షిణ దిగ్భాగంలో ఏర్పాటు చేసుకోవచ్చును. అంటే వంటగదికి, పడక గదికి మధ్య దిక్కున ఏర్పాటు చేసుకోవచ్చును. లేదా వంటగదిలోనే ఈశాన్య దిగ్భాగంలో ఇలాగా పూజ కోసమని ప్రత్యేకంగా ఒక గదిని ఏర్పాటు చేసుకోవచ్చును. ఈశాన్యం ప్రధాన ద్వారం, ఆ పిమ్మట తూర్పు కొద్దిపాటి ఖాళీ స్థలం, ఆగ్నేయంలో వంటగది, నిరుతిలో శయనగృహం, బెడ్రూమ్ అంటారు ఆధునిక భాషలో. వాయువ్యం వైపు పిల్లల కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేయబడ్డ గది లేదా చదువుకునే నిమిత్తమై ఉన్న గది, ఉత్తరం కొద్దిపాటి ఈశాన్య భాగము కలిపి హాలు, ఇలా నిర్మాణాలు చేస్తూ ఉంటారు. కనీసంగా పాటించవలసిన శాస్త్ర నియమాలలో ఇవి కొన్ని మాత్రమే. వీటిలో ఈశాన్యం వైపు తలుపు ఉంది, వెంటనే కిటికీ వచ్చింది, ప్రత్యేకంగా అక్కడ స్థలం లేదు అనుకున్నప్పుడు తూర్పు దిగ్గున ఏర్పాటు చేసుకోవాలి. అంటే స్వామి పడమటి ముఖంతో ఉంటాడు, మనం తూర్పు ముఖంతో కూర్చుంటాం. అసలు ఆ దిక్కుననే అవకాశం లేదండి అనుకుంటే, దక్షిణం దిక్కున స్వామి ఉత్తరాభిముఖుడే ఉండేటట్లుగాను, దక్షిణాభిముఖుడే ఉండేటట్లుగాను ప్రత్యేకించి మనం తూర్పు ముఖంగా ఉండేటట్లుగా ఏర్పాటు చేసుకోవాలి. ఉదాహరణకు నేను తూర్పు ముఖంగా కూర్చున్నాను అని అనుకుంటే, నాకు ముఖం తూర్పు, ఈ కుడి చేయి ఆగ్నేయము, ఈ భుజము దక్షిణ దిగ్భాగము, ఇక్కడ ఏర్పాటు చేసుకోవాలి దేవతాస్థలము, పటము, అర్చన సామాగ్రి అంతా కూడా. అలాగే నేను ఆ సామాగ్రికి వెనక వైపున కూర్చుంటే సామాగ్రి నా ముందుకు ఉంటుంది, నాకు కుడి చేతి వైపున అర్చన చేసే విధానం, సమర్పించుకునే విధానం, ఏర్పాటు చేసుకునే స్థలం ఉంటుంది. ఇలా ఏర్పాటు చేసుకోవచ్చు. ఇది కూడా లేకపోతే కూడా పడమటి దిక్కున కూడా ఏర్పాటు చేసుకోవచ్చు. స్వామి తూర్పు ముఖంతో ఉంటాడు, మనము పడమటి ముఖంతో పూజ చేసుకుంటాం, ఇలాగా కూడా ఏర్పాటు చేసుకోవచ్చు. గురుగారు, మరో ఉత్తరం చూద్దామండి. ఒంగోలు నుండి ప్రమీల పంపించారు. వస్త్రదానం చేసేటప్పుడు రెండు వస్త్రాలు ఇవ్వాలి అంటారు, ఎందుకని అని అడుగుతున్నారు. వస్త్రయుగ్మం అని చెప్పాలి. రేవతి స్వావ్యక్షన్ కృత్తికాశ్చాకృం తగ్గుస్తవ ధియో వయన్న వగ్న అవృంజన్ సహస్రమంతాగం అభితో అయచ్చన్ అంటూ, వస్త్రమును ధరించే సమయంలో అభిమంత్రించే విధంలో ఏర్పాటు చేయబడ్డ మంత్రభాగం ఇది. ఇలా చదివి ధరించాలి. అలాగే ఎవరికైనా మనం వస్త్రం ఇస్తే కూడా రెండు వస్త్రములను జమిలిగా ఇవ్వాలి. ఒకటే వస్త్రము రెండుగా నేయబడినటువంటిది అయి ఉండాలి. పూర్వకాలంలో నేతన్నలు ఒక వస్త్రమును నేసేవారు అంటే ఆ వస్త్రంతో పాటుగా అంగవస్త్రం కూడా ఉండేది, అంటే కండువాగా మనం ధరించేది. ఈ రెండు జమిలిగా ఉండేవి, మధ్యలో కొన్ని దారములు మాత్రమే ఉండేవి కావు. ఆ వస్త్రమును స్వీకరించిన పిమ్మట వాటిని విడిగా చేసి ఇవ్వాలి. వాటిని ఒకటి కట్టుకోవాలి, ఒకటి కప్పుకోవాలి. ఈ దేహము రెండు భాగములతో విభజింపబడి ఉంటుంది. ఈ విభజించే భాగము బొడ్డు, నాభి అని చెప్పుకుంటాం. దీనిని సూచించే విధంగా నడుముకు చుట్టూ మొలత్రాడు కట్టుకోవాలి. మగవారు మొలత్రాడు కట్టుకునగా ఆడవారు వడ్యాణము అనబడే ఆభరణము ధరించేవారు. ఈనాటి కాలంలో వడ్యాణములు చాలా ఖరీదైపోయినవి కాబట్టి వాటికి బదులుగా సన్నని గొలుసులను కూడా ధరిస్తున్నారు. ధరించవలసిందే మామిడి పిందులతో చేసినవి ఏదైతేనేమి. ఈ దేహంలో ఉండే రెండు భాగములలో ఊర్ధ్వ భాగము దైవ భాగము కాగా,
అధోభాగము రాక్షస భాగము అని వర్ణింపబడింది. ఈ రెండు భాగములకు సూచికగా మనం స్వీకరించే వస్త్రములు రెండు వస్త్రములు అయి ఉండాలి. వస్త్రయుగ్మం అని అందుకే అంటారు. భగవదారాధనలో దేవునికి మనం అర్చన చేసే సమయంలో సమర్పించే వస్త్రంలో కూడా వత్తిపత్తి అంటారు. సన్నగా దూదిని దూరం చేసి ఇలాగా ఒకసారి పసుపు ఒకసారి కుంకుమ అంటించి పొడువుగా హారం వల చేసి సమర్పిస్తారు. ఆ హారం వల చేసిన వత్తిపత్తితో పాటుగా మరి ఒకటి కూడా కాస్త దడసరిగా ఉండే పత్తి దూది తీసుకొని రెండు వైపులా ఒకవైపు పసుపు ఒకవైపు కుంకుమ రాసి రెండింటినీ సమర్పిస్తారు. వస్త్ర జుగ్మము అంటారు. ఏకేన వస్త్రేణ కార్యం కురవీత అనే సూత్రము పైతృక కర్మలలో చెప్పబడి ఉంది. అంటే పితృ సంబంధితమైనటువంటి కర్మలు, శ్రాద్ధములు, అపర కర్మలు, అటువంటి వాటిలో ఒకే వస్త్రంతో చెయ్యాలి. కర్త తద్దినం పెట్టేవాడు ఒకే వస్త్రం ధరించాలి. భోక్త కూర్చునేవాళ్ళు ఒకే వస్త్రం ధరించాలి. వంట చేసే ఇల్లాలు కూడా ఒకే వస్త్రం ధరించాలి. అంటే పెట్టికోటు కానీ జాకెట్టు కానీ లేకుండా ఒకే చీర వస్త్రమును ధరించి చెయ్యాలి. అలాగే ఆ కర్మలో వినియోగించే ఇతర ఇతర విశేషాంశాలలో ఒకే దర్భను వినియోగించాలి. ఏకైన దర్భైన ఒకే దర్భ. కాబట్టి ఒకటి అనేది దోషం కనుక శుభకర్మలలో భార్యాభర్త, పిల్లలు, సంపారము ఇదంతా ఆనందంగా ఉండాలి. ఇటువంటి భావనలో ఉన్నప్పుడు రెండు వస్త్రములు, స్త్రీలకు చీర జాకెట్టు, పురుషులకు కట్టుకునే వస్త్రము అంగవస్త్రము, ఇలాగా జమిలిగా ఇవ్వాలి. ఒక వస్త్రము ప్రేతకర్మలను ఆచరించే సమయంలో కర్తకు ఇస్తారు. చనిపోయిన వాళ్ళ కర్మలు చేసేటటువంటి సమయంలో కూర్చున్న ఆ వ్యక్తికి ఒకే వస్త్రం ఇస్తారు. ఒకటే బంధనం అన్నట్లుగా ఇక్కడ ఇద్దరుంటారు, జమిలిగా ఉంటారు కనుక రెండు వస్త్రములు ఇవ్వాలి. పౌరాణిక ప్రపంచంలో నలదమయంతుల కథ జ్ఞాపకం తెచ్చుకుంటే అత్యంత దయామయమైన పరిస్థితులలో సర్వమూ కోల్పోయాడు నలుడు. దమయంతి తన చీరను నలునకు అందచేసింది. నలుడు దమయంతి ఇద్దరూ ఒకే వస్త్రం ధరించి ఉన్నారు. ఆ సమయంలో కలిపురుష ప్రభావం చేత నలుడు దమయంతిని విడిచిపెట్టి వెళ్ళిపోవలసి వచ్చింది. ఆ వస్త్రమును చించి మరీ వెళ్ళిపోయాడు. అది కలిదోషము, పాపము, చాలా కష్టమును అనుభవించాడు. అలా కాకుండా రెండు వస్త్రములు ఇవ్వాలి. ఇటువంటి కథల చేత ఆ ధర్మాన్ని మనం సూచించారు కనుక రెండు వస్త్రములు, వస్త్ర ద్వయం. గురుగారు మరో ఉత్తరం చూద్దామండి. విజయవాడ నుండి కస్తూరి గారు పంపించారు. ఇద్దరు ఆడపిల్లలకు కానీ ఇద్దరు మగపిల్లలకు కానీ ఒకేసారి వివాహం చేయవచ్చునా అని అడుగుతున్నారు. చెయ్యకూడదు. కాలామృతంలో ప్రత్యేకించి సప్తమ బిందువులో అలాగే తృతీయ బిందువులో కూడా అనేక సందర్భాలలో ఏడు బిందువులతో కూడుకున్న గ్రంథం కాలామృతం. అందులో ఏకోదర వివాహ సంబంధంగా అనేక ధర్మములు చెప్పబడి ఉన్నాయి. ప్రథమ బిందువులో కూడా దీని గురించి కొన్ని సందర్భాలు కనిపిస్తాయి. ప్రత్యేకించి కోరుకునే వాళ్ళంతా కాలామృతం ఆ గ్రంథం చూడవచ్చును. ఏకోదర వివాహ నిషేధము అంటూ చెబుతారు. 32వ శ్లోకం అనుకుంటాను. ఏమిటి, ఎందుకు నిషేధించారు అంటే, వివాహం చేసే సమయంలో నాంది అనే ప్రక్రియను ముందుగా ఆచరిస్తారు. నాంది అనే ఆ ప్రక్రియలో గతించిన పితరులు, తండ్రి, తాత, ముత్తాత ఎవరైతే చనిపోయిన వాళ్ళు ఉన్నారో వాళ్ళందరినీ ఆహ్వానిస్తారు. ఈ వంశంలో జన్మించిన ఈ అమ్మాయికి లేదా ఈ అబ్బాయికి వివాహం చేస్తున్నాం, ఆ వంశంలో జన్మించిన వారితో సంబంధం ఏర్పాటు చేయబోతున్నాం, కాబట్టి ఈ దంపతులకు మీరే మళ్ళీ జన్మించవలసింది అనేటటువంటి ఆహ్వానమును గతించిన ఆ పితరులకు అందజేస్తారు. దానికే నాంది అని పేరు. అలాగే ఆ సమయంలో నాంది సమారాధన, పెళ్లిలో శ్రాద్ధమేమిటి అని అంటూ ఉంటారు. ఏ మంత్రమైనా ఒకటేనా అంటారు. కాబట్టి అక్కడ ఈ రూపాలు కాకుండా పితృపితామహ ప్రపితామహానాం అని చెప్పకుండా మరొక రూపాలలో లేదా ఇది చెప్పిన నామములను ఉచ్చరించకుండా లఘువుగా క్రియ పూర్తి చేసి భోజనాలకు బదులుగా మినపపప్పుతో చేసిన వడియములు, అప్పడములు ఆ కులగురువు లేదా కులదేవత దీపము అక్కడ పెడతారు. అది ఒక రకంగా పైతృక సంబంధితమైనటువంటి నాంది శ్రాద్ధము.
అటువంటి శ్రాద్ధ సంకల్పము చేసిన పిమ్మట ఆ పితరులు ఎవరి కోసమే ఈ సంకల్పం చేస్తున్నారో ఆ అమ్మాయి లేదా ఆ అబ్బాయి వారికే మళ్ళీ జన్మిస్తారు. అలాంటప్పుడు ఒకటే కంచంలో ఇద్దరికి భోజనం చేయించినట్లు అవుతుంది ఏకోదర వివాహం చేస్తే. అందుకే ఒకే ముహూర్తంలో ఒకే ఏకగర్భంలో జన్మించినటువంటి సోదరులు కానీ అన్నదమ్ములు కానీ అక్క చెల్లెలు కానీ వారికి వివాహములు చేయరాదు అంటుంది ధర్మం. మళ్ళీ 6 నెలలు సంవత్సర కాలం పాటు గడిచిన పిమ్మట మళ్ళీ నాంది, మళ్ళీ పితృదేవతలకు ఆహ్వానం, వారు మళ్ళీ జన్మిస్తారు. ఇటువంటి నియమములు అనేకం ఉన్న కారణం చేత ఏకోదర వివాహములు నిషిద్ధము. ఏకోదర వివాహం ఎలా చేయాలి, ఏ విధంగా, ఏ గ్రంథంలో అని ప్రశ్నించేవాళ్ళు కాలామృతం అనే ఆ గ్రంథాన్ని చూడవచ్చును. గురువుగారు, మరో ఉత్తరం చూద్దామండి. తాళ్ళూరు నుండి కృష్ణమూర్తి గారు పంపించారు. గృహప్రవేశం చేసేటప్పుడు గుమ్మడికాయని మగవారే కొట్టాలా అని అడుగుతున్నారు. అప్పుడే కాదు, ఎప్పుడైనా కూడా గుమ్మడికాయను ఛేదించాలి అంటే పురుషులే ఛేదించాలి అంటుంది సంప్రదాయం. ఇది ఆచారం. ఆచార ప్రభవో ధర్మో, ధర్మస్య ప్రభురచ్యుత. సృష్టి చేయగల శక్తి స్త్రీకి ఉంది, పునరుత్పత్తి చేయగల శక్తి స్త్రీకి ఉంది. గర్భములో 9 నెలలు మోసి ఒక శిశువుకు రూపమును కల్పించి పెంచి పోషించి నిర్వహించి పెద్ద చేసేటటువంటి ప్రేమ రూపము మాతృస్వరూపము. అటువంటి మాతృస్వరూపమైనటువంటి స్త్రీ చేత ఒక గుమ్మడికాయని మనం పగలగొడుతున్నాం అంటే అక్కడ అది బలి, ఛేదించడం అని అర్థం. అలాగా వికృత రూపం కలిగించే విధంగా దాన్ని పగలగొట్టడం, చంపి పారవేయడం లాంటి వ్యవహారం, బలి ఇవ్వడం లాంటి వ్యవహారం. అలాంటి తీవ్రమైనటువంటి పనుల చేత స్త్రీలను సంప్రదాయం పరిహరించింది, వారికి మినహాయింపునిచ్చింది. ఎందుకని అంటే వాళ్ళు చేయకూడదు, మగవాళ్ళు చేస్తారు, వాళ్ళ కండలు అండలు ఉంటాయి అని కాదండి. స్త్రీ ప్రాథమికంగా ప్రేమ రూపం కలది. క్షమాగుణం స్త్రీకి మాత్రమే సహజ సిద్ధమైనటువంటి గుణం. అలాగే పెంచి పోషించే మాతృస్వరూపము స్త్రీ స్వరూపము. అటువంటి స్త్రీ చేత ఖండించే పనులు, ఛేదించే పనులు, బలులు సమర్పించే పనులు ఇటువంటివి చేయించకూడదు అంటుంది ధర్మం. కనుక గృహప్రవేశంలోనే కాదు, ఎప్పుడైనా ఏ స్వరూపంలోనైనా ఏ ధర్మంలోనైనా గుమ్మడికాయలు కొట్టే సమయంలో కానీ కొబ్బరికాయలు కొట్టే సమయంలో కానీ సత్యనారాయణ వ్రతంలో కూడా కొబ్బరికాయలు కొడితే ఆ కొబ్బరికాయలని పురుషుడే కొట్టాలి. ఇది ఆచారం. ప్రత్యేకంగా వీటన్నిటికీ శాస్త్రాలు ఎక్కడున్నాయి, ఏ పుస్తకంలో ఉందండి అని ప్రశ్నిస్తే చెప్పడానికి ఏమీ లేదు. ఈ రోజుల్లో స్త్రీలు అన్ని పనులు చేస్తున్నారు, మేము చేస్తామంటే చెయ్యండి ఎందుకు వద్దన్నారు అంటే వాళ్ళకు బలం లేదని కాదు. నిజానికి స్త్రీ కొడితే పురుషుడు పడిపోతాడు, అంతటి బలం ఉంటుంది స్త్రీకి. ఇక్కడ ఆ కొట్టడంలో కోపం కాదు. సత్యభామాదేవి ఈ నరకాసురుడు చనిపోవాలి అనేంత కోపంతో వాడిని చూసింది అంతే. కృష్ణ పరమాత్మ సంహరించగలిగాడు, అంతవరకు సంహరించలేకపోయాడు. ఎందుకని, ఆవిడ తల్లి, ఇతడు కుమారుడు. అలాగే ఎక్కడైనా ఏ సందర్భంలోనైనా అపారమైనటువంటి మాతృస్వరూపము, వాత్సల్య స్వరూపము స్త్రీ స్వరూపము. కనుక గృహ ప్రవేశ సమయంలో వాళ్ళు అడిగారు, ఇంకే సందర్భంలోనైనా ప్రత్యేకించి గుమ్మడికాయలు పగలగొట్టాలి, కొబ్బరికాయలు పగలగొట్టాలి, బలులు ఇవ్వాలి. గుమ్మకాయ పగలగొట్టిన తర్వాత కుంకుమలో నీళ్లు కలిపి ఆ గుమ్మడికాయలు చల్లుతారు రక్తం వలె. ఇవన్నీ తీవ్రమైనటువంటివి. స్త్రీ సాత్విక స్వరూపం కలది, ప్రశాంత గుణం కలది, క్షమాగుణం కలది, ప్రేమించే హృదయం కలది, పెంచి పోషించే మాతృస్వరూపం కలది. అన్నింటికంటే కూడా మించి వాత్సల్య స్వరూపం కలది. నిజానికి పురుషుడు స్త్రీతో భార్యగా వ్యవహరిస్తున్నాడు అంటే ఇందులో ఉండే పరార్థం తెలుసునా నాన్న? ఆ పురుషుడు ఆ స్త్రీ స్వరూపంలో తానుగా చేరి మళ్ళీ ఆమెకు కొడుకుగా పుడుతున్నాడు. ఆత్మావై పుత్రనామాసి సజీవ శరదశతం అశ్మాభవ పరశుర్భ బహిరణ్యమస్తృతం భవ. వివాహం చేసుకున్న భార్య ఆ పురుషునకు భార్యగా అర్ధాంగిగా గర్భమును ధరించిన తర్వాత ఆ ధరించిన గర్భము భర్తకు సంబంధించినది, కొడుకుగా జన్మనిస్తుంది. కాబట్టి భర్తను కూడా కొడుకుగా ఆదరించేంత మాతృవాత్సల్యం స్త్రీది. అటువంటి స్త్రీ చేత గుమ్మడికాయలు పగలగొట్టించడం, కొబ్బరికాయలు పగలగొట్టించడం ఇటువంటివి బలి సంబంధితమైన కర్మలను ఆచారము ఈ కారణం చేత నిషేధించింది. వాత్సల్య స్వరూపం కనుక నిషేధించింది.
ఇది నిజమైన అర్థం తెలుసుకుందాం. గురుగారు మరో ఉత్తరం చూద్దామండి. పిడుగురాళ్ళ నుండి హనుమాన్ దాస్ గారు పంపించారు. పెళ్లిలో అల్లుడి కాళ్ళు మామగారు ఎందుకు కడుగుతారు అని అడుగుతున్నారు. ఆ ఒక్కసారైనా అనుకుందాం ఒకసారి నవ్వులాటకి, కానీ లక్ష్యార్థం వేరుగా ఉంది. వచ్చిన ఆ పిల్లవాడు లక్ష్మీనారాయణ స్వరూపవరాయ అని చెబుతారు. అమ్మాయిని ఆ అబ్బాయికి ఇచ్చి వివాహం చేస్తున్నారు. ఈ ధర్మం ఏమిటి అంటే, 8 విధములైన వివాహములలో ఇది ఆర్షము. తండ్రి గారు అమ్మాయిని ఈ అబ్బాయికి ఇచ్చి వివాహం చేస్తే అమ్మాయి సుఖపడుతుంది. ధర్మ ప్రజా సంపత్తి అర్థం మీ అమ్మాయిని నాకు ఇస్తారా అని ఆ అబ్బాయి అడిగాడు కాబట్టి ఇస్తున్నాను. ధర్మ ప్రజా సంపత్తి అర్థం మోక్షేచ కాదు, ధర్మేచ అర్థేచ కామేచ మూడే చెప్పాలి. చాలామంది ఈనాటి కాలంలో పౌరోహితులు మోక్షేచ అని కూడా చెబుతున్నారు, అది తప్పు. ధర్మేచ అర్థేచ కామేచ మూడే నాతి చరితవ్య అంతే చెప్పాలి. ప్రశ్నకు వచ్చేస్తే ఎందుకు కాళ్ళు కడగాలి అంటే, ఆ వచ్చినవాడు వయస్సులో తనకంటే చిన్నవాడు అయినప్పటికీ సాక్షాత్తు లక్ష్మీనారాయణ స్వరూపుడు. సముద్రుడు ఏ విధంగా శ్రీమన్నారాయణమూర్తిని గౌరవించి తన కూతురైనటువంటి తనలో జన్మించినటువంటి లక్ష్మీదేవిని సమర్పించాడో అలాగే తన ఇంటినే నివాస స్థలంగా ఆ స్వామి చేసుకుంటే ఆనందించాడో అలాగే గమనిస్తే ఈశ్వరుడు హిమవంతుడు మామగారు కైలాస పర్వతాలు ఆయన క్షేత్రాలు అక్కడే నివాసంతో ఉన్నాడు. శ్రీమన్నారాయణమూర్తి మామగారిళ్ళు పాలకడలి అక్కడే ఉన్నాడు. అంటే మామగారింటికంటే క్షేమమైనటువంటి సుఖకరమైనటువంటి ప్రాంతం మరొకటి ఈ హరిహరులకు దొరకలేదా? ఒక కవి చమత్కారం కూడా చేశాడు. అలాగే తనకంటే వయసులో చిన్నవాడైనప్పటికీ వచ్చినవాడు లక్ష్మీనారాయణ స్వరూపుడు. అందులోనూ కన్యను అర్థిగా అడిగాడు, కన్యార్థంతో వచ్చాడు. అటువంటి వాడికి స్వామి స్వరూపంగా భావించి కాళ్ళు కడిగి కన్యాదానం చేయడం, అది అందులో ఉండే ధర్మం. ఆ పిమ్మట ఆ పిల్లవాడు అమ్మాయి మామగారికి నమస్కారం చేస్తారు, గౌరవంగా చూస్తారు, అన్నింటిలోనూ చూస్తారు. ఈ సంప్రదాయాన్ని పాటించి నేటికీ కూడా అల్లుడు అనగానే ఇంటిల్లి పాది ఉలిక్కి పడతారు. జామాతో దశమగ్రహ అని కూడా వ్యంగ్యంగా చెప్పుకుంటూ ఉంటారు. నవగ్రహాలు పడితే విడిపించుకోవచ్చును, కానీ ఈ దశమగ్రహం పట్టుకుంటే చాలా కష్టమండి అనే చమత్కారాలు కూడా చేస్తుంటారు. కాళ్ళు గడి కన్యాదానం ఇచ్చినటువంటి మామగారిని ఆ అల్లుడు అదే రకంగా గౌరవించాలి, అల్లుడిని కూడా లక్ష్మీనారాయణ స్వరూప అంటూ ఆ తండ్రి గారు సమాదరించాలి. ఈనాటి కాలంలో అర్థాలు మారిపోయాయి, పరార్థాలు వస్తున్నాయి, ఇతర అర్థాలు చోటు చేసుకుంటున్నాయి. అర్థము అంటే ధనము అని అర్థం. కాబట్టి ధన సంబంధాలు పెరిగిపోయి మామగారు అల్లుడిని గెట్ అవుట్ అనే కాలము వస్తున్నది. అల్లుడి గారు కూడా మామగారిని చూసి దూరంగా ఉంటేనే మంచిది అనే అర్థాలు వస్తున్నాయి. కాళ్ళు కడిగేదెందుకు అంటే పట్టుకుని లాగేందుకు అనే అర్థాలు కూడా వస్తున్నాయి. ఎందుకు అంటే ఇందుకు, లక్ష్మీనారాయణ స్వరూపుడు అని భావించాలి. ఈ భావన జీవితాంతం ఉండాలి. ఈ కాలంలో ఉంటుందా? ఈ కాలం అంతా కూడా కాని కాలం వచ్చేసింది, అర్థంతో కూడిన కాలం వచ్చేసింది, ధనంతో కూడిన కాలం వచ్చేసింది. గురుగారు మరో ఉత్తరం చూద్దామండి. బాపట్ల నుండి వనజీ గారు పంపించారు. వానరులలో ఆంజనేయుడు కంటే ముందు జన్మించిన వాడు ఎవరు అని అడుగుతున్నారు. అనేకం ఉన్నారు. మనం చాలాసార్లు ఈ ప్రశ్న చెప్పుకుంటూ వస్తున్నాం. శ్రీమద్ రామాయణం బాలకాండ 8వ సర్గ నుంచి 12వ సర్గ వరకు చదువుకుంటే అనేకం తెలియవస్తాయి. వృక్షరజసుడు అనే వానరుడు తొలి తొలుతగా జన్మించాడు. వాడి పేరు వృక్షరజసుడు. ఆ పిమ్మట ఇంద్రుని అనుగ్రహం చేత వాలి, సూర్యుని అనుగ్రహం చేత సుగ్రీవుడు, ఇలాగా వానరులంతా జన్మించారు. శ్రీమన్నారాయణమూర్తి రామచంద్రమూర్తిగా జన్మించబోతున్నాడు కనుక రావణ వధార్థమై ఆయనకు సైన్యంగా నిర్వహించే విధులు నిర్వహించే నిమిత్తమై యావత్తు దేవతలంతా కూడా ఇలాగా వానర రూపాలలో జన్మించారు. ఈశ్వరుడే తన అంశస్వరూపంతో ఆంజనేయుడిగా జన్మించారు. ఆంజనేయుడి తండ్రి కేసరి. పుంజిక స్థల అనబడే అప్సరస శాపవశాత్తు అంజనగా జన్మించింది. ఆ అంజనను కేసరి వివాహం చేసుకున్నాడు. ఆ దంపతులకు జన్మించిన వాడే ఆంజనేయుడు, సుందరుడు.
కాబట్టి ఎవరు వీళ్ళంతా అంటే దేవతలే, వృక్షరజసుడు అని గుర్తుపెట్టుకోవాలి. ఆ అంతకంటే పూర్వం ఇంకానా అంటే బ్రహ్మదేవుడు తుమ్మినప్పుడు ఆయన తుమ్ములోంచి తొలుతొలుతగా పుట్టినటువంటి స్వరూపము జాంబవంతుడు, వానరులలో అగ్రేసరుడు, శ్రేష్ఠుడు అని కూడా చెప్పుకోవాలి. వీళ్ళంతా జన్మించిన తర్వాత ఆంజనేయుడు చిన్నవాడు చివరగా వచ్చాడు. చిన్నవాడైనా గట్టివాడే. ఆయన రామాయణంలో తన పాత్రను ప్రదర్శించిన పిమ్మట ఆంజనేయుని ఆగమనం తర్వాత రామాయణం అంతా నల్లేరు మీది బండిలాగా కథ అంతా మారిపోతుంది, అత్యంత వేగంగా నడుస్తుంది. ఇది కథ. గురుగారు, మీ అమూల్యమైన సమయాన్ని వెచ్చించి ప్రేక్షకుల సందేహాలను శాస్త్రోక్తంగా నివృత్తి చేసినందుకు ధన్యవాదాలండి. కృష్ణార్పణం. చూశారు కదా ఈనాటి ధర్మ సందేహాలు కార్యక్రమాన్ని. మీకు కూడా ఏమైనా సందేహాలుంటే మాకు రాసి పంపించండి. మా చిరునామా ధర్మ సందేహాలు, కేర్ ఆఫ్ భక్తి టీవీ, రోడ్ నెంబర్ 92, జూబ్లీహిల్స్, హైదరాబాద్ 596. మా ఇమెయిల్ ఐడి bhaktihvd@gmail.com. రేపటి ధర్మ సందేహాలు కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.